పోచంపల్లి మొదటి భాగం. పోచంపల్లి చీర ప్రస్తావన. ఈ వీడియోలో మనం ప్రసిద్ధి చెందిన పోచంపల్లి చేనేత పనికారుల గురించి తెలుసుకుందాం. ఎప్పటిలాగే ఈరోజు కూడా జియా బోబోతో కూర్చుని మనసు పెట్టి చదువుకుంటోంది. జియా చదువు పూర్తయ్యాక టేబుల్ మీద తనకి ఒక ఫోటో ఆల్బం కనిపించింది. అరే బొబు, ఇక్కడ ఆల్బం ఉంది, ఇద్దరం కలిసి ఫోటోలు చూద్దాందా. జియా ఇంకా బోబో ఆల్బంలో ఫోటోస్ చూడడం మొదలుపెట్టారు. హాయ్, ఇది చూడు బొబు, ఈ పిక్చర్ లో అమ్మ చీర ఎంత బాగుందో. కానీ ఈ చీర నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి చీర కట్టుకోవడం చూశారా? చీరలు ఎన్నో రకాలు ఉంటాయి, మీకు కూడా ఈ రకాల గురించి తెలుసా? చెప్పండి. అప్పుడే జియా వాళ్ళ అమ్మగారు జియా గదిలోకి వచ్చారు. జియా, ఏం చూస్తున్నావు తల్లి? నేను ఈ ఆల్బంలో పాత ఫోటోలు చూస్తున్నానమ్మా. అవునా, నాకు కూడా చూపించు. జియా వాళ్ళ అమ్మగారు కూడా ఆల్బం చూశారు. అమ్మా, నాకు నీ చీర చాలా నచ్చిందమ్మా, కానీ నేను దీన్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇది చాలా ప్రత్యేకమైన చీర జియా, దీనిని పోచంపల్లి చీర అంటారు. ఇది భారతదేశంలో చాలా ప్రఖ్యాతిగాంచింది. పోచంపల్లి చీర అంటే ఏంటిమా? మీరు ఎప్పుడైనా పోచంపల్లి చీర గురించి విన్నారా? ఈ చీరని చాలా ప్రసిద్ధమైన పోచంపల్లి చేనేతకారులు తయారు చేశారు. ఈ పోచంపల్లి ఏంటమ్మా? పోచంపల్లి ఒక ఊరు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది జియా. మీకు తెలంగాణ ఎక్కడ ఉందో తెలుసా? భారతదేశ చిత్రపటాన్ని చూసి చెప్పండి. పోచంపల్లిలో చాలామంది చేనేత వస్త్రాలు తయారు చేస్తారు, అందుకే ఇక్కడ ఎక్కువ శాతం ఇళ్లలో రంగురంగుల దారాల బంతులు ఎన్నెన్నో ఉంటాయి. అయితే ఇవి చాలా అందంగా కనిపిస్తాయి కదమ్మా? అవును జియా, ఈ చీరలు నేయడం మొత్తం పోచంపల్లిలో అవుతుంది కాబట్టి ఈ చీరలను పోచంపల్లి చీరలు అంటారు. అమ్మా, చేనేతకారులు ఈ విద్య ఎక్కడ నేర్చుకుంటారు? పోచంపల్లి చీరలు నేయడం ఎన్నో తరాల నుంచి జరుగుతోంది. ఇంచుమించు అందరూ వారి ఇంటిలోనే వారి పెద్దల దగ్గరే నేర్చుకున్నారు. అవునా, చాలా బాగుందిమా. కానీ ఈ చీరలు ఎలా నేస్తారు? చీరలు ఎలా నేయబడతాయో మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా చీరలు నేస్తుంటే చూశారా? ముందుగా దారపు ఉండల్ని బజార్ నుంచి కొంటారు. వాటిని మరుగుతున్న వేడి నీళ్లలో వేస్తారు. మరిగే నీళ్లలో ఎందుకేస్తారమ్మా? మరిగే నీళ్లలో వేయడం వల్ల దారాల మీద ఉండే మరకలు, దుమ్ము లాంటివి పోతాయి జియా. తర్వాత ఆ దారాలకి రంగులు వేస్తారు. వాటిని అప్పుడు ఎండపెట్టి పన్నాల కింద చుడతారు. ఆ తర్వాత ఆ దారాల్ని మగ్గంలో చుడతారు. అప్పుడు వాటితో చీరలు నేస్తారు. అమ్మా, చీరల మీద డిజైన్స్ ఎలా తయారవుతాయి? మీరెప్పుడైనా ఆలోచించారా చీరల మీద డిజైన్స్ ఎలా చేస్తారని? ఆలోచించండి. మగ్గంలో ఎన్నో నాడాలుంటాయి జియా. వాటిని పెంచడం తగ్గించడం వల్ల వేరే వేరే డిజైన్స్ వస్తాయి తల్లి. అవునా, నాకు తెలియనే లేదు నాడాలతో ఇంత అందమైన డిజైన్స్ తయారవుతాయమ్మా. ఇంకా జియా, వివిధ రకాల దారాలతో
ఎన్నో రకాల వస్తువులు చేయవచ్చు. హా, దారాలు ఎన్నో రకాలు ఉంటాయా? నాకు తెలియనే లేదే. జియాకైతే తెలియదు, కానీ మీ అందరికీ రకరకాల దారాల గురించి తెలుసా? కొన్ని రకాల దారాల గురించి చెప్పగలరా? అవును జియా, అదే పట్టుదారం ఇంకా నూలుదారం లాంటివే. పట్టుదారంతో పట్టుబట్టలు, చీరలు, పంజాబీ డ్రెస్సులు నేస్తారు. నూలుదారంతో చీరలు, దుప్పట్లు, బట్టల తాన్లు నేస్తారు. హా, దారం పోగులు చీరగా మారడం చూస్తే ఎంత బాగుంటుందో కదమ్మా. ఆ నిజమే, కానీ మంచి చీర తయారవడానికి మంచి పనితనం ఉండాలి, ఇంకా ఎంతో శ్రమపడాలి జియా. నీకు తెలుసా జియా, ఈ మధ్య ఈ చేనేతకారులకి వారి పనికి తగిన ఆదాయం అందటం లేదు. అవునా? ఎందుకు? వాళ్ళు పడ్డ శ్రమకి తగ్గ డబ్బులు ఎందుకు అందటం లేదు? పట్టు ఖరీదు చాలా పెరిగింది జియా. ఇదేకాక వీళ్ళకి డబ్బు తక్కువ ఇచ్చి పట్టణాలలో అధిక ధరలకి అమ్ముతున్నారు. అందుకు చాలామంది ఈ పని మానేస్తున్నారు. వాళ్ల ఊళ్ళను వదిలి పట్టణాల్లో వేరే పనులు చేసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాల ఈ కళ ఇప్పుడు మెల్లమెల్లగా మాయమవుతోంది జియా. పోచంపల్లిలోని చేనేత కార్మికుల గురించి విని మీకు ఎలా అనిపించింది? ఈ సమస్యకి పరిష్కారం ఏదైనా మీరు ఆలోచించగలరా? పోచంపల్లిలోని చేనేత కార్మికుల గురించి విన్న జియా చాలా బాధపడింది. కానీ నువ్వు బాధపడకు జియా, ఈరోజు కూడా చాలామంది ఈ పరిశ్రమను నిలబెడుతున్నారు, పోచంపల్లి చీరల్ని తయారు చేస్తున్నారు. అలా అయితే చాలా సంతోషమ్మా. బోబో కూడా విని చాలా సంతోషించాడు. అమ్మా, నేను నీ పోచంపల్లి చీర చూడొచ్చా? ఓ తప్పకుండా జియా, పద ఇప్పుడే చూద్దాం. పద బొబ్బో, అమ్మ పోచంపల్లి చీరను మనం చూద్దాం. సారాంశం, ఈ వీడియోలో మనం ప్రసిద్ధమైన పోచంపల్లి చేనేతకారుల గురించి తెలుసుకున్నాం. మన తర్వాత వీడియోలో ఒక్కొక్కరు వారి పనిని ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారు చూద్దాం.